పండ్ల గణేషు అన్నాడు ఏంటో వాడు ఆశాలు వాడి ప్రెస్ మీట్లు చూసి నోటితో నవ్వాలో లేకపోతే వేరే పార్టీతో నవ్వాలో అర్థం కాదు. వాడు రాజకీయాలకు సున్నా అన్నాడు. మాయలక్షన్స్ ఏమో ఈ జీవిత రాజశేఖర్ కావచ్చు. వీళ్ళందరూ చాలా సీరియస్ గా తీసుకుని నీవు సీఎం పదవిలో పోటీలు చేస్తున్నావు అన్నట్టుగా వీళ్ళ బిల్డప్పులు దొబ్బచ్చి వీళ్ళ మొహాల మీద కాకిరెట్టేయ. అరే నీ నీ జాతకం మొత్తం నీ మీద ఉన్న కేసులు. అలాగే ముంబైలో మన హీరో ఉన్నాడు కదా పండు, ఓ నా ఫ్రెండే, నువ్వేం చేసావు నీ కథలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇంకొకసారి నీ పీకే గారి పేరు చెప్పి రెచ్చిపోయావో నీ జాతకం బయటికి తీస్తా బిడ్డ నా సవాల్ ఈరోజు. నెక్స్ట్ జనసేన వేరు మహిళల గురించి నేను ఇంకేం మాట్లాడదలుచుకోలేదు. ఇంకా సముద్రంలో కాకిరెట్ట గురించి మాట్లాడుకున్నట్టే దాని గురించి మాట్లాడితే ఇంకా మా పేరుని నాన్నగారిని అన్నందుకు నీకు వేసేసా. కోడాల నాన్నగారు ప్రెస్ మీట్ అయితే నాకు నిజంగా ఆ జానీ సినిమాని చూపించి భయపెట్టింది చాలు అన్న డైలాగ్కి నేను 2 రోజులు నవ్వుకున్నా. జనసేన పార్టీలో నుంచి ఈ పాయింట్ ఎలా మర్చిపోయిందండి, జనసేన పార్టీలో నుంచి అసలు జేడీ లక్ష్మీనారాయణ గారు ఎందుకు వెళ్ళిపోయారండి? అంత మంచి వ్యక్తి, నీ సిద్ధాంతాలు అంత బాగుంటే లక్ష్మీనారాయణ గారు ఎందుకు వెళ్ళిపోయారా? సమాధానం చెప్పు. మేధావులు జనసేన పార్టీ గురించి నాగేశ్వరరావు గారు ఏమన్నారు? అసలు రిపబ్లిక్ పార్టీ రిపబ్లిక్ దానికి వెళ్ళి మైనస్ చేశాడు తప్ప వీడు వెళ్ళడం వల్ల యూజే లేదని చెప్పేసి అన్నారు. అంటే మేధావులతో కూడా తిట్లు తిన్నావు అంటే ఇంకా నువ్వు చేసిన కామెంట్ల గురించి నువ్వు ఇంకా వెనకేసుకొస్తే, మీ వీర మండలి ఇంకా వెనకేసుకొస్తే ఇంకా వాళ్ళని ఇంకా మరి ఏం సంబంధమో తెలియదు నాకు.